హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా నీతి కథలు. ఈరోజు కథ చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. పూర్వము శాలిని నగరం పక్కన పెద్ద సరస్సు ఉండేది. ఎన్నేళ్ళు కరువు వచ్చినా ఆ సరస్సు ఎండిపోయేది కాదు. ఆ సరస్సు పుణ్యమా అని శాలిని నగర వాసులకు నీటి కొరత ఉండేది కాదు అన్నట్టు శాలిని నగరంలో ఎలుకలు విపరీతంగా ఉండేవి. రాజు బౌద్ధమత ప్రియుడు కనుక ఏ జీవిని చంపరాదని ఉత్తర్వులు జారీ చేయడంతో ఎలుకల మంద విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఇంతలో ఒక ఏడాది కరువు వచ్చింది. పక్కన అడవిలో ఉన్న ఏనుగులకు నీరు లేకుండా పోయింది. అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న మడుగులన్నీ ఎండిపోవడంతో ఏనుగులు మందగా వచ్చి నేరుగా శాలిని నగరం వద్ద ఉన్న సరస్సులో నీళ్లు తాగి వెళ్ళేవి. అవి రోజూ మధ్యాహ్నం వచ్చి కడుపుల నిండా నీళ్లు తాగి మళ్ళీ వెళ్ళిపోయేవి. అయితే సరస్సు దగ్గరకు వీళ్లకు వచ్చినప్పుడల్లా వాటి కాళ్ళ కింద ఎలుకలు పడి నలిగిపోయేవి. అందుచేత ఎలుకలన్నీ ఒకరోజు సభ జరిపి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయం ప్రకారం ఎలుకల రాజు ఒకరోజు సరస్సు దగ్గర నిరీక్షించాడు. ఇంతలోనే ఏనుగులన్నీ మందగా వచ్చాయి. ఏనుగుల రాజును సమీపించిన ఎలుకల రాజు ఇలా విన్నపించుకుంది. అయ్యా గజరాజు, దండాలు. మీరు ఈ సరస్సుకు వచ్చినప్పుడల్లా మీ కాళ్ళ కింద పడి రోజు మా ఎలుకలు చనిపోతున్నాయి. ఒక్కోసారి వందలు మరణిస్తున్నాయి. ఆ శవాలను పూడ్చిపెట్టలేక రాజభటులు విసుక్కుంటున్నారు. ఎలుకరాజు మాటలు విన్న ఏనుగురాజు ఇలా చెప్పింది. పొరపాటున మేము మీ చావుకు కారణం కావచ్చు. నిజానికి మీరు మా కాళ్ళ కింద పడుతున్న విషయమే మాకు తెలియడం లేదు. మీకు హాని చేసే ఉద్దేశం మాకు లేదు. మేము ఏం చేయాలో నువ్వే చెప్పు. అప్పుడు ఎలుకరాజు ఇలా సలహా ఇచ్చింది. మీరు మా మీద దయతో మీ మార్గం మార్చుకోండి. ఇప్పుడు తూర్పు మార్గం నుంచి వస్తున్నారు. మీరు కనుక దక్షిణ మార్గంలో సరస్సుకు వచ్చినట్లయితే మాకు హాని జరగదు. దక్షిణ మార్గంలో రావడం వల్ల మీకు కొద్దిగా దూరం పెరగవచ్చు. కానీ మీరు మా కోసం ఆ శ్రమను ఒచ్చుకుంటే మా ప్రాణాలకు హాయిగా ఉంటుంది. ఆ సలహా ఏనుగురాజుకు నచ్చింది. సరే అలాగే అంటూ ఆ రోజు నుంచి అవి దక్షిణ మార్గం గుండా వచ్చి సరస్సులో నీళ్లు తాగేవి. ఎలుకలకు ఏనుగుల బెడద తీరింది. ఎలుకలకు బెడద తప్పింది, కానీ ఏనుగులకు కొత్త బెడద వచ్చి పడింది. ఒకరోజు రాత్రి వేటగాళ్ళు వచ్చి గుంటలు తవ్వి వాటిపైన తడికలు కట్టి మట్టి పోశారు. ఆ మట్టి పైన వేరే చోట మొల్చిన చిన్న చిన్న మొక్కల్ని తెచ్చి ఉంచారు. ఒకరోజు ఏనుగులు వచ్చి ఆ గుంటలో పడ్డాయి. వేటగాళ్ళు వచ్చి ఎలాగో తంటాలు పడి ఏనుగులను బయటకు లాగారు. పొరుగున ఉన్న శమంతకపురం రాజు ఏనుగుకు 1000 వరహాలు ఇస్తానని దండోరా వేయించడంతో వేటగాళ్ళు ఈ పని చేశారు. వేటగాళ్ళు ఏనుగుల మందను చెట్లకు తాళ్లతో బంధించి శమంతకపురం రాజు వద్దకు వెళ్ళారు. ఒక్కో ఏనుగుకు 1000 వరహాలు ఇచ్చి తోలుకుపోవలసిందిగా కోరదామని వాళ్ళు శమంతకపురం బయలుదేరారు. వలలో పడకుండా తప్పించుకున్న 2 ఏనుగులు వెళ్ళి ఎలుకలకు ఈ విషయం చెప్పాయి. మీకు మేము సాయం చేశాము. మాకు ఇప్పుడు ఆపద వచ్చింది, కనుక మాకు ఉపకారం చేయండి. ఇది మా రాజుగారి విజ్ఞప్తి. ఎలుకలు వెంటనే మందగా వెళ్ళి ఏనుగులకు కట్టిన తాళ్లను కొరికి వేశాయి. ఒకరిద్దరు అక్కడ కాపలా ఉన్నారు. కానీ వాళ్ళు తాగి పడుకుని ఉండడంతో ఎలుకల పని సులువయింది. ఎలుకలు తాళ్లను కొరికి వేయగానే ఏనుగులు సంతోషంగా అడవిలోనికి వెళ్ళిపోయాయి. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం ఇతరులకు సహాయం చేస్తే ఇతరులు మనకు తప్పనిసరిగా సహాయపడతారు. ఉపకారికి అపకారం చేసేవాళ్ళు ఉండరని కారు, కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. ఉపకారికి ఉపకారం చేసే వాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఎక్కువే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.